जीवीएमसी गाजुवाका जोनल कार्यालय में निर्वहन स्पंदना कार्यक्रम की विन जोनल कमीशनर सिंहाचलम प्रजल विन स्वीक सदर्भ में भारतीय जनता पार्टी चपटना प्रजा समस्या चारजीशीट कार्यक्रम में भाग में पटण प्रधान समस्या कमीशनर दृष्टि की तस्कर्वर्ग कन्वीनर कर्णमरे नरसींहराव नेतृत्व में पार्टी नायक वार्ड वारी समस्या विवरी प्रधान ड्रैनेजी व्यवस्था पंद స్థైర విహారం దోమల బెడద అనధికార కట్టడాలు వసూళ్లు తదితర విషయాలను ఆయనకు వివరించారు. బీజేపీ తరపున ఇచ్చిన వినతికి కమిషనర్ స్పందించినట్లు నరసింగరావు తెలిపారు. కార్యక్రమంలో గూటూరు శంకర్రావు ప్రకాష్ వెంకట్రావు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోవేరాజ్ గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ గారు సిస్టమ్ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చార్జిషీట్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన నిరసిస్తూ సామాన్య ప్రజలకి మరి తీవ్ర ఇబ్బందులు గుర్తు చేస్తున్నారో వారి మాట వినకపోతే సంక్షేమ పథకాలు తీసేయడం, అన్యాయంగా రాత్రి రాత్రుల్లో నోటీస్ ఇవ్వకుండా ఇల్లులు కూల్ చేయడం, ఆలయాలు కూల్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారో వారన్నింటిపైన కూడా ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా సాక్ష్యాధారాలతో సహా ఈ యొక్క కంప్లైంట్లు తీసుకొని 12వ తేదీని స్థానిక పోలీస్ స్టేషన్లో చార్జ్షీట్ కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కువగా ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్న వాళ్ళు ప్రతి వాటికి కూడా ఒక ఇన్ఛార్జిగా పెట్టి పేదలు ఇల్లు కట్టుకుంటుంటే 50,000 నుంచి మరి అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళ దగ్గర 5 లక్షల వరకు అన్యాయంగా వసూలు చేస్తున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది. సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపిస్తాము. అదేవిధంగా మరి దోమలు కానివ్వండి, పందులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి విపరీతంగా ఉన్నాయి. మా వైజంక్షన్ నుంచి ఈ గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ నుంచి భారీ లోడ్ వాహనాల ద్వారా విపరీతమైన కాలుష్యం ఉంది. కనీసం డివైడర్ దగ్గర మొక్కలు కూడా నాటిన పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ కూడా జోనల్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. మరి కార్యక్రమంలో నాయకులు గుంటూరు శంకర్రావు గారు, ముల్లపల్లి ప్రకాష్ గారు, వెంకట్రావు గారు, రంజిత్ గారు, రాజశేఖర్ గారు, రామస్వామి గారు ఇతర నాయకులందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు.